సో మమ్మల్ని వీళ్ళు ఏం చేయాలంటే సైడ్ ట్రాక్ చేయడానికి వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు నిపం నెట్టుకుంటున్నారు కానీ వీళ్ళిద్దరు ఒకటే ఫైనల్గా చెప్పండి ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్తాడన్న ప్రచారం బలాగ బలంగా సాగుతుంది అదేవిధంగా పీకేతో సర్వే చేయించుకుంటున్నాడు ఆయన రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నాడు సో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గ్రేటర్ కాంగ్రెస్ సిద్ధంగా ఉందా అన్ని నియోజకవర్గాల్లో నేను ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేసిన గ్రేటర్ హైదరాబాద్లో పైది సీట్లు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రెండోది వీళ్ళు ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా ఏం చేసినా కానీ నేను ఒక చిన్న ఒక మీకు చెప్తానండి ఇప్పుడు మనం మన మన పిల్లగాడు ఉంటాడు సది చదువుకుంటలేడు తీసుకపోయి హార్వర్డ్ యూనివర్సిటీలు ఇస్తే పాస్ అవుతాడా ఇప్పుడు పీకే సర్వేలు చేసినంత మాత్రమన్నా లేకపోతే పీకే స్ట్రాటజిస్టే కానీ ఇక్కడ ఓటర్కి అయితే అది చేయలేడు కదా కాబట్టి ప్రజలు కూడా మొన్న హుజరాబాద్ దాంతో కేసీఆర్ గట్టి బుద్ధి చెప్పి నువ్వు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా తీసుకుంటాం ఓటేసే వాళ్ళకి ఓటేస్తామని చెప్పి లాస్ట్ టైం లేకనే ఈసారి కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ మీద కూడా పబ్లిక్ వెక్స్డ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు ఒకటే అంటున్నారు ఈ డీజిల్ పెట్రోల్ జారీలు ఇట్లకెళ్ళి తీసుకురావాలి ఒక గ్యాస్ సిలిండర్ వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు పెట్రోల్ నూట ఇరవై రూపాయలు మన ఇంట్లో పనిచేసే నౌకర్లకు కూడా వాళ్ళు పెట్రోల్ పోసుకునే పరిస్థితి లేదు వాళ్ళు బైక్ల మీద వస్తలేరు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఊబరు ఓలా బుక్ చేసుకొని వాళ్ళు వచ్చి డ్రాప్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు పెట్రోల్ పోసుకున్న వాళ్ళు డీజిల్ పోసుకున్న వాళ్ళకు ఈ బీజేపీ టీఆర్ఎస్ మీద మీరు కసికు పెంచి మీరు వాళ్ళు నోడగొడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత తప్పకుండా కూడా డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు అన్నీ కూడా తక్కువ తక్కువ చేసే దాని మీద పూర్తి సహకారం ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను టీఆర్ఎస్కు కాంగ్రెస్ బీటీ మని బీజేపీ వాళ్ళు ఉంటున్నారు అసలు కాంగ్రెస్ లేనలేదు మేమే ప్రత్యామ్నా మేమే ఇంకా పోటీ అంటున్నారు సార్ నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు మేము వాళ్ళ బీటీం అయితే వాళ్ళు మొన్న మా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా లింగోజీ కూడా కార్పొరేటర్ చనిపోతే టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎందుకు పెట్టరు మేమే కదా పోటీలు ఉన్నాం మరి మేమే కదా ప్రజలు మాకు ఓటేసిన ప్రజలు గమనిస్తున్నారు అన్నీ వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళకు వీళ్ళు అద్దం ఉందని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటారు ఒకరికొకరు అంతేగాని వాళ్ళు రెండు ఒకటే కాబట్టి వీళ్ళు ఏం రాయాలనే స్క్రిప్ట్ ఇస్తున్నారు ఈయన స్క్రిప్ట్ వాళ్ళిచ్చుకొని ఒకరికొకరు చదువుకుంటున్నారు అంతే అంతకుమించి వేరేది ఏమీ లేదు ఆడ బీజేపీ పార్టీలో కూడా అసంతృప్తి శగలు రే తారాస్థాయిగా ఉన్నది కాకపోతే ఆ పార్టీ బుడ్డ పార్టీకి రాష్ట్రంలో కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు